Visaka school auto pramad katana epatimlo, Rasta Vaptanga special drive chepatabandaru. AP Transport Commissioner Manish Kumar Sinha. Auto driver lu, Patasala Yachamanyalu, Talitandrilaku, counseling Gistunabadar. Talitandrilu, Patasala Yachamanyalu Saitam. Vithyarthala Patla, Jagratra Tiskovalani Suchincharu. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పమంటున్న మనీష్ కుమార్ సిన్హాతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ఆటో ప్రమాద నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు రవాణా శాఖ స్పెషల్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. ఈ విధంగా అంటే నిన్నటి ప్రమాదం తర్వాత చూస్తే కనుక ఆటో డ్రైవరు వేగంగా వెళ్ళడం కావచ్చు, లేదంటే కనుక సిగ్నల్ సమయాల్లో కానీ జంక్షన్ దగ్గర కానీ ఆటోలు నిర్లక్ష్యంగా ఉండడం కావచ్చు, వీటన్నిటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా ఓవరాల్గా స్టేట్ వ్యాప్తంగా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు కాబట్టి ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడు ఈ ఆటోస్ ఉంటాయి స్కూల్లో దగ్గర ఆటోస్ వెళ్ళడం, కొన్ని ఆటోస్లో ఎక్కువ మందికి పెట్టుకొని 6 కంటే ఎక్కువ మందికి పెట్టుకుంటారు. తర్వాత కొన్ని ఆటోస్లో లగేజ్ అంటే కొన్ని ఆటోస్లో డ్రైవర్ పక్కన కూర్చోపెడతారు. సో అవన్నీ బేసికలీ మనం ప్రతిరోజు ఉదయం స్కూల్ టైంకి వెళ్తున్నప్పుడు మనం వేరే వేరే చోట్ల డ్రైవ్ పెడుతున్నాము, లోకల్ పోలీస్ కూడా పెడుతూ ఉంటుంది. బట్ మనం ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా స్పెషల్ డ్రైవ్లేగా అన్ని చోట్ల ఈ కొన్ని డ్రైవ్స్ పెట్టడం, తర్వాత ఈ పేరెంట్స్ రోల్ ఆఫ్ పేరెంట్స్ దీంట్లో చాలా ముఖ్యమైన అండి. బికాస్ పేరెంట్స్ చివరిలో పేరెంట్స్ ఆటో హైర్ చేసి ఆటోలో 6-7 స్కూల్ కిడ్స్ పంపుతూ ఉంటారు. సో పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం, తర్వాత మన ఇప్పుడు స్కూల్స్ ఏదైనా ఉన్నాయో ఆ స్కూల్స్కి కూడా స్కూల్ మేనేజ్మెంట్కి కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్పడం ఇటువంటిది కొంచెం జాగ్రత్త పడాలి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక ఆటోలో రాకుండా కొంచెం పేరెంట్స్కి చెప్పడం, స్కూల్ వాళ్ళకి చెప్పడం. తర్వాత డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్, డ్రైవర్స్ కూడా యాక్చువల్గా ఏమవుతుంది లాస్ట్ మినిట్ స్కూల్ మిస్ అవుతూ ఉంది అని చెప్పి డ్రైవర్స్ కూడా చాలా వేగంతో వెళ్ళిపోతారు. నిన్నటి కూడా యాక్చువల్గా ఈ డ్రైవర్ రిస్క్ తీసుకొని చాలా వేగంతో వెళ్ళిపోయారు. బహుశా లేట్ వెళ్తున్నప్పుడు ఇది జరుగుతుంది. సో లేట్ అంటే కొంచెం టైమింగ్ సరిగా మెయింటైన్ చేసుకోవడం, కొంచెం ముందుగా వెళ్ళడం, తర్వాత ఎవరైనా స్టూడెంట్కి డ్రైవర్తో పాటు కూర్చోకుండా ఉండడం. బికాస్ ఒక స్టూడెంట్ కూర్చుంటున్నారు అనుకోండి, దెన్ డ్రైవర్ కెనాట్ రెస్పాండ్ టు ఎమర్జెన్సీస్. సో అది తర్వాత బ్యాగ్స్ అవన్నీ కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవడం, ఇటువంటిది మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఆటో ప్రాబ్లమ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద అర్బన్ ఏరియాస్. నిన్న ఇది ఇష్యూ జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఇష్యూలో బేసికలీ కొంచెం స్పీడ్ కూడా ఎక్కువ ఉండేది మన వీడియో చూస్తే. బట్ మామూలుగా అయితే ఈ ప్రాబ్లం ఆటోస్తో కొంచెం తక్కువ ఉంది, బికాజ్ ఆటో అంత స్పీడ్గా వెళ్ళరు. నిన్న బహుశా రష్తో కొంచెం టైమింగ్ రష్తో కొంచెం ఎక్కువ స్పీడ్లో వెళ్ళి కొట్టింది. బట్ ఎనీవే వీఆర్ యూజింగ్ స్పీడ్ గన్స్ అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ టు ఆటోకి కూడా యూనియన్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడి డ్రైవర్స్కి కన్విన్స్ చేసి డ్రైవర్స్కి కొంచెం అవేర్ చేసి కొంచెం స్లోగా వెళ్ళాలి, లైక్ దట్ మనం ట్రై చేస్తున్నాం. ఆటో ప్రమాదం తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే రవాణా శాఖ చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాలను కూడా ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతూ ఆటో డ్రైవర్లకి అదేవిధంగా ఆటో యూనియన్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీంతోపాటు ఒకవైపున పేరెంట్స్కి ఎవరైతే పిల్లల్ని ఆటోల్లో పంపే పేరెంట్స్ ఉంటారో వారికి అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా జాగ్రత్తలతోటి ప్రయాణం చేయించాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంది అనే దాని మీద ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.